హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మ్యాంగో షీరా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ఐటమ్, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. మ్యాంగో షీరా చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. స్వీట్ ఐటెం కాబట్టి నెయ్యి మీ ఇష్టం అండి. ఒకవేళ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను కాజు అండ్ బాదం వేసుకున్నాను, వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ వేగిన దాన్ని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో 1 కప్ బాంబే రవ్వ తీసుకొని ఫ్రై చేయండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది బాంబే రవ్వ బాగా ఫ్రై అయితే. ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, బాంబే రవ్వని ఈ విధంగా చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులో 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ మ్యాంగో పీసెస్ వేసుకుందాం. మ్యాంగో పీసెస్ని పేస్ట్ చేసి వేయకండి. మ్యాంగో పీసెస్గా వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫ్రూటే కాబట్టి కుక్ అయ్యేసరికి మనకి సాఫ్ట్ అయిపోతుంది. సో కొన్ని పీసెస్ సాఫ్ట్గా అక్కడక్కడ తగ్గుతూ ఉంటేనే స్వీట్ బాగుంటుంది. సో పేస్ట్ చేయకుండా ఇలా పీసెస్ కింద వేసుకుంటేనే బాగుంటుంది. మనం కొంచెం కుక్ అయ్యాక మనము మన స్పూన్తో కనుక మ్యాష్ చేసుకున్నామైతే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మ్యాంగో పీసెస్ కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు 1-5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకున్నాక మ్యాంగో పీసెస్ సాఫ్ట్ అయిపోయింటే ఇప్పుడు ఒకసారి తీసుకొని మనం గరిటతో స్మాష్ చేసుకుంటే మ్యాంగో పీసెస్ అన్ని ఇప్పుడు సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి రవ్వతో పాటు బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా చూపించిన విధంగా బాగా రవ్వతో పాటు మ్యాంగో పీసెస్ కలుపుకోండి. ఇప్పుడు మనం రవ్వ ఉడకడానికి 2 కప్స్ ఆఫ్ పాలు తీసుకున్నాము. 1 కప్ ఆఫ్ రవ్వకి 1 కప్ ఆఫ్ మ్యాంగో పీసెస్, 2 కప్స్ ఆఫ్ పాలు. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. 2 కప్పులు పాలు పోసి ఆ రవ్వ దగ్గరగా ఉడికే వరకు కుక్ చేసుకున్నాము. ఇలా పాలు పోసాక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి రవ్వ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఇంకా ఇందులో షుగర్ ఏమీ వేయలేదు. ఇప్పుడు నేను ఇందులో 1/2 టిన్ మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇది 200 గ్రామ్స్ టిన్. 100 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. మన మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి 100 గ్రామ్స్ సరిపోతుంది. మీరు మిల్క్ మేడ్తో షుగర్ని కూడా రీప్లేస్ చేయొచ్చు. షుగర్ 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మిల్క్ మేడ్ వేయడం వల్ల రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. బాగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే ఎంతో సింపుల్ టేస్టీ అండ్ డెలిషియస్ ఐటెం మ్యాంగో షీరా రెడీ. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.